दिवंगत गोट्टिपाटी कोंडपल्ली वर्धंति सदर्भंगा आयन विग्रहानिकि कावली पट्टणंलोनि विविध राजकीय पार्टी नायकुलु पूलमालु वेसि घनंगा निवाळुलर्पिंचारु। अनंतरं रोगुलकु पंड्लु ब्रेड्स पंचिपेट्टारु। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో దాదాపు 40 సంవత్సరాల రాజకీయాలను మాజీ శాసనసభ్యులు శాసించాలని ఆయన నాయకత్వంలో ఎంతో మంది కార్యకర్తలు నాయకులు ఎదిగి మంచి పేరు తెచ్చుకున్నారని కొనియాడారు। కావలి తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తుకొండ కిషోర్, కవిత ప్రసాద్, రవిచంద్ర, మలిసెట్టి వెంకటేశ్వర్లు, అన్నపూర్ణ శ్రీనివాసులు, పలు నాయకులు కొండప్ప నాయుడు శిష్యరికం చేసిన వారేనని ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నారని తెలిపారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు। अंदर की नमस्कार। स्वर्गीय माजी शासन सभ्यु गोट्टिपाटी कोंडप्पनाय गारी 20वें वर्धंति सदर्भ में मन कल जी गोट्टिपाटी कोंडप्पनाय अंटे रईत बांधवुडु। नेनु मा नान्न आयन बागुंडेवाडु। उत्तर कालो गुरिंचि माट्लाडुकुंटू तिरुगुतुंटे एंदुकुरा इंत कष्टपडुतादु ई कालो कोसम अनुकुनेनु नेनु आ अलंकार लाचेलो कूर्चोनी आ पुस्तकालु तयारु चेसि पुस्तकालु रैतुलकु इव्वनि ఆ కాల అవతన్ నాగైతే అనుకుంటలే। నేనే ఆయన చనిపోయిన తర్వాత ఆ రోజు ఈ రోజు ఉత్తర కాలోకి గొట్టిపాటి కొండపనాడి కాలోని నామకరణం చేశారు। ఇప్పుడు ఈ కాలో పూర్తి అవుతా నాకైతే నమ్మకం। ఈ రోజు కాలో పూర్తయింది, ఆ నీళ్ళు వస్తుంటే మేము పాదనపురం నా పొలం కూడా ఉంది। ఎంత ఆనందంగా ఉందంటే మాకు మండలంలో 6 గ్రామాలకి ఎప్పుడు వర్షాలు లేకుంటే గొట్టు నీళ్ళు ఉండేవి కావు। ఆ ఉత్తరకాల పుణ్యం అంటూ ఈరోజు అన్ని చెరువుల నీళ్లు లేకుండా ఉత్తరకాల ద్వారా తెచ్చుకున్నాం। దానికి ఎవరయ్యా అంటే మన పెద్దాయన మన కొండపనాయుడు గారు గుర్తు। కొండపనాయుడు ఆ గ్రామంలో తెలియనటువంటి ఉండడు। ఈ మాకు జీవితకాలం మర్చిపోకుండా మా మండలం 6 పంచాయతీలు కానీ ఈరోజు కలిగిరి కానీ ఈ సైడు జలదంగి మండలం కూడా కొన్ని వస్తాయి అనమాట। ఆ ఊర్లు అన్ని ఊర్లకి आये शाश्वत गुर्तुटे पद चार आये 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 आशय लेर 18 संवसाल सर्पंच समिति प्रेसीडेंट प्रति ग्रमा की मट्टी रोड रोड आ रोज रंग रोड अभी एर्पड़ा महानुभाव कल आये सेवल ने अवकाश मन गोट्टिपाटी चारटबल ट्रस्ट वार धन्यवाद। గొట్టిపాటి కొండపనాయుడు గారి 20వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, కొండపనాయుడు గారి అభిమానులకు, కొండపనాయుడు గారి కుటుంబ సభ్యులకు, మీడియా వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। కొండపనాయుడు గారి గురించి ఉన్న పెద్దలందరూ కూడా అన్ని విషయాలు తెలియజేశారు। కొండపనాయుడు గారి జీవితం ఈ నెల్లూరు జిల్లా రాజకీయ ముఖచిత్రంలో ఆయన కంటూ ఒక పేజీ ఉంది। ఎందుకంటే 1953 లో రాజకీయ జీవితం ప్రారంభించి గొట్టపల్లి గ్రామ సర్పంచ్ స్థాయి నుంచి శాసనసభ్యుడి స్థాయి వరకు ఎదిగిన గొప్ప మహానాయకుడు గొట్టిపాటి కొండపనాయుడు గారు। గొట్టపల్లి సర్పంచ్గా, చిన్నకాక సమితి ప్రెసిడెంట్గా, ఇంజమూరు సమితి ప్రెసిడెంట్గా, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా, ఒక ఇండిపెండెంట్ శాసనసభ్యుడిగా ఈ జిల్లాలో ఆయనకు ప్రత్యేక స్థానం। పెద్ద పెద్ద మహామహులని జిల్లాలో ఆ స్థాయిలో ఉన్న నాయకుడు గొట్టిపాటి కొండపనాయుడు గారు। మేమందరం కూడా ఆయన శిష్యులుగా చెప్పుకోవటం కానీ ఈ రోజుకి ఆయన నేర్పిన రాజకీయం, ఆయన నేర్పిన నీతి నిజాయితీలు మేమందరం కూడా కలిసి నడుస్తూ ఉన్నాం। కొండపనాయుడు గారు రాజకీయ నాయకుడే కాకుండా గొప్ప కవి కూడా। ఎందుకంటే ఆయన చాలా గ్రంథాలు రచించాడు। దేశదర్శిని, మనము మన మండలాలు, మనము మన జిల్లా అని చెప్పి ఎన్నో గ్రంథాలు కూడా రచించిన గొప్ప నాయకుడు, రాజకీయ నాయకుడు కొండపనాయుడు గారు। అలాగే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా 14 సంవత్సరాలు ఏ పదవి లేకుండా కొన్ని వేల మంది ప్రజలు ఆయన వెనక నడిచారంటే ఆ వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి ఒకసారి మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను। శ్రీనారాయణ చెప్పినట్టు 35 సంవత్సరాలు అన్న యువతకి ఆయన సేవలు కానీ ఆయన ఎలా పైకొచ్చాడో అన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది। ఈరోజు మేము గొట్టిపాటి కొండపనాయుడు గారి స్కూల్, రాజకీయ స్కూల్లో నుంచి తయారైన విద్యార్థులుగా మేమందరం కూడా, నేను కానీ, మధు కానీ, బాబురావు కానీ, మన తలపలేని మధు కానీ, వెంకటేశ్వరు కానీ, ఎంతో మంది ఆయన సర్పంచుల నుంచి శాసనసభ్యుల దాకా తయారు చేసిన గొప్ప నాయకుడు కొండపనాయుడు గారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు 20 సంవత్సరాలైనా
आयन की ए पदव लेकना यह इन संवस मेमंदर अभिमा कल चारटबल ट्रस्ट पेको आये स्मरचू मेमंदर मैं बंधु ऊपरने वरकू कोना गमरचे उठा आये चूप्ची बाटल आये चूस आये चूप्ची बाटल पयनीस्तू आये आशयन को सदर्भंगू ना अवकाश धन्यवाद జనవరి 18 భారతదేశం గర్వించదగ్గ మహానటుడు మహా ప్రజా నాయకుడైనటువంటి మరణం లేని జననం అది భారతదేశానికి ఎంటి రామారావు గారు అయితే అదే విధంగా మరణం లేని జననం శ్రీ గుట్టిపాటి కొండపనాయుడు గారు మన నెల్లూరు జిల్లాలో అలాంటి ఆదర్శ పురుషుని అలా మేము చూడలేము నిత్యం వాళ్ళ అడుగు జాడల్లో ఆయనతో మేము కలిసి ప్రయాణం చేసినటువంటివన్నీ మాకు ఎన్నో గుర్తున్నాయి గుట్టిపాటి కొండపనాయుడు గారి అభిమానులుగా మేము ఈ రోజు ఉన్నందుకు చాలా గర్విస్తా ఉన్నాము ఈ అవకాశం ఇచ్చినటువంటి గుట్టిపాటి కొండపనాయుడు జాడ పురుషుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జోహార్ గుట్టిపాటి గౌరవనీయులు పూజ్యులు మాజీ శాసనసభ్యులు శ్రీ గుట్టిపాటి కొండపనాయుడు గారి 20వ వర్షం సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గుట్టిపాటి చాటూరు సత్యవాడికి నాయకు ప్రత్యేక ధన్యవాదాలు వాస్తవంగా ఒక విషయం ఏం చాలా నాగల కొండపనాయుడు గారికి కొండపనాయుడు గారితో 1985 నుంచి వారి సన్నిధి సంబంధాలు నాగమై జరిగిన మరీ దగ్గరట్లంటే మా గురువుగారు శ్రీ యానాగరెడ్డి గారి రాజకీయానికి ఆ రోజు వారు చూసినటువంటి బాటలో వారు చూసినటువంటి సర్వీస్ని ఇష్టపెట్టుకుని కొండపనాయుడు గారు ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారని చెప్పాలా అలాంటి నాయకులు ఏర్పాటు చాలా జరుగుతుంది వాస్తవం యొక్క అందరూ ముఖ్యంగా ఇక్కడ ఉత్తర కాలం గురించి చాలా బాగా చెప్పారు ఉత్తర కాలం గురించి కొండపనాయుడు గారి పేరు అలాగే ఏనా నుంచి ఉన్నప్పుడు ఏనాటి కావాలని జరిగింది కాకపోతే మొత్తం మీద ఆ కొండపనాయుడు గారు చేసినటువంటి ఉత్తర కాలంలో మాత్రం ఇక్కడ ప్రజలందరూ మర్చిపోయాను ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు ఈ మిత్రులు కొండపనాయుడు గారు ధ్యానం చేసుకోవడానికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు రైతు జన బాంధవులు మాజీ శాసనసభ్యులు స్వర్గీయ గుట్టిపాటి కొండపనాయుడు గారి 20వ వర్ధంతి సందర్భంగా ఈరోజు కొండపనాయుడు గారి అభిమానులు వారి శిష్యులందరూ కూడా గుట్టిపాటి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం ఆ వర్ధంతి కార్యక్రమానికి చేసినటువంటి అందరూ కూడా ఆయన యొక్క చేసినటువంటి సేవా కార్యక్రమాలు అయితేనేవి రాజకీయంగా అందరికీ ఆయన గౌరవం ఇచ్చినటువంటి విధానాన్ని ఈరోజు ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఆచరించాలని వారి యొక్క ఆశయాలను అందరూ కొనసాగించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గుట్టిపాటి చారిటబుల్ ట్రస్ట్ వారికి మరియు వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.